శాతం మంది పిల్లలు ఈ రోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో, ఈ రోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనతో ఈ రోజు పిల్లలు గొప్పగా చదివి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు అన్నది ఈ 59 నెలల కాలంలో జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు ఈ రోజు మన డిగ్రీలకు అనుసంధానం. మొట్టమొదటిసారిగా మాండేటరీ ఇంటర్న్షిప్ ఈ రోజు మన డిగ్రీలలో భాగం. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన ఈ విప్లవాలు, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా చదివిన అడుగుతామని మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? జరిగాయా అక్క? జరిగాయా చిన్నమ్మ? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు పిల్లాడు 1వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదువుతా ఉన్నాడు. 10th క్లాస్కి వచ్చేసరికి 2000 రూపాయలు వచ్చేసరికి ఆ పిల్లడు ఐబీ సర్టిఫికెట్ తో 10th క్లాస్ పాస్ చేస్తాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలకు డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీ సర్టిఫికెట్ లో కూడా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో, ఏ ఎల్ఎస్సీ నుంచో, ఏ స్టాన్ఫోర్డ్ నుంచో, ఏ ఎంఎల్పి నుంచో వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిన కోర్సులతో ఆ పిల్లాడు డిగ్రీ పుచ్చుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు ఏ విధంగా 10th క్లాస్ ఐబీ సర్టిఫికెట్ తో తన డిగ్రీలో ఎల్ఎస్సీ, హార్వర్డ్, ఎంఐటి లాంటి కోర్సుల సర్టిఫికెట్లతో 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని నేను కోరుతాను. పేదల భవిష్యత్తు మారాలి, పేదల తలవార్తలు మారాలి. మారాలి అంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో, మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మలకు ఏదో ఒక ఆధారం వాళ్ళకు రావాలని, అందులో కడతా ఉన్నది మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం, ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అడుగుతా? బిడ్డ జరిగిందా అన్నా? అక్క జరిగిందా? అక్క జరిగిందా? చెల్లెమ్మ జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా అక్క? పెద్దమ్మ ఎప్పుడైనా జరిగిందా? అవ్వాతాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, అవ్వాతాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం, ఇంటి వద్దకే పౌరసేవలు అందడం గతంలో ఎప్పుడైనా కూడా జరిగేమని బిడ్డ అన్న ఎప్పుడైనా జరిగాయా? మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా? అక్కడ ఎప్పుడైనా జరిగిందా? మీ ఇంటికే పథకాలు అన్నాయా? అన్న ఎప్పుడైనా జరిగాయా? మీ ఇంటికే రేషన్ వచ్చిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మ ఆత్మగౌరవం నిలబడాలని, నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూడాలని, ఈ 59 నెలల కాలంలో మాత్రమే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉందన్నది గమనించమని కోరుతాము. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా
రైతన్నలకు సీజన్ ముగిసే లోగానే ఇన్పుట్ సబ్సిడీ. మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఎప్పుడు చూడని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు ఉద్యమం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా ఇన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అన్న జరిగిందా? పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా? రైతు భరోసా ఉండేదా? తమ్ముడు ఉండేదా? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళే పోషిస్తా ఉన్న నా పేద అన్నదమ్ములకు ఆ డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఓ నేతన్న ఇష్టం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేతులతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగ. గతంలో ఎప్పుడైనా ఫుట్పాత్ల మీద పడకుండా వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు ఎవరైనా ఎప్పుడైనా పట్టించుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? చేదోడు తోడుతో ఈరోజు జగనన్న వాళ్ళకు అండగా ఉన్నాడు. లాయర్లకు కూడా ఈరోజు బాగా ఇష్టం. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా గతంలో ఈ మాదిరిగా పేదలకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ స్వయం ఉపాధి రంగానికి ఇంతగా అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఈ పథకాలన్నీ గతంలో ఉండేటివే అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఉండేటివి అన్న, ఉండేటివి అక్క, ఉండేటివి చెల్లి, ఉండేటివి తమ్ముడు, ఎప్పుడైనా ఉండేటివి పెద్దమ్మ. ఏ పేదవాడు వైద్యం అంతా అప్పుడు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఏ పేదవాడికైనా ఉచితంగా వైద్యం. రెస్ట్ పీరియడ్ లో కూడా ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేదవాడికి రెస్ట్ పీరియడ్ లో కూడా ఆరోగ్య ఆశ. ఈరోజు ప్రతి పేదవాడికి అండగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, ఈరోజు గ్రామానికి ఓ ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటికి కూడా జనరల్ డాక్టర్, అన్న అక్క మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి అని మీకు మందులు ఇస్తూ టెస్టులు ఇస్తూ ఏకంగా ఇంటికే ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా?